ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. ఆల్రెడీ మీ అందరికీ నేను చెప్పాను ఏంటి అంటే, చదువు విషయంలో మనం ఎంత ప్రోత్సాహం అందించినా ఒక్కొక్కసారి పిల్లలు కొన్ని విషయాల్లో, లైక్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, మళ్ళీ చదవలేకపోవచ్చు, వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఇష్టం ఉండకపోవచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా లేదంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇలా రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. ఎటువైపు వెళ్ళాలో తెలియక, సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్కి కూడా అన్నీ తెలియవు కదా, అంటే ఫ్రెండ్స్కి సర్స్కి అడిగినా సరే వాళ్ళు కూడా కొన్ని చెప్పలేకపోతుంటారు, అప్డేట్ అవ్వలేకపోతూ ఉంటారు. సో కెరియర్లో అంటే మంచి బెస్ట్ కెరియర్ గ్రోత్ ఉన్న జాబ్స్ చేయాలి, కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే విషయాల గురించి తన 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎన్నో వర్క్షాప్స్, తర్వాత సెమినార్సు, ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా తన వాల్యుబుల్ విషయాలన్నింటినీ కూడా ఎన్నో విషయాల్ని షేర్ చేసిన వేణుగోపాల్ రెడ్డి గారు, లక్కు వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో రెడీగా ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్పడానికి, మన యువవాణి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి తను రెడీగా ఉన్నారు. తన్ని వెల్కమ్ చెప్దాం. హలో. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? యా బాగున్నానండి. సో యువవాణి ప్రేక్షకులందరికి కూడా నా నమస్కారాలండి. మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నప్పుడు కూడా మీరు అడిగినట్టయితే మీ కెరీర్ సంబంధించి నేను మీకు చెప్పగలను. సార్, ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకుంటే ఆ ఇల్లు చాలా చాలా డెవలప్ అవుతుంది. సో ఆ ఉన్నత స్థితికి చేరుకోవడానికి అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో కాంప్రమైజ్లు అవుతూ ఉంటారు. సో ఈ పిల్లలు బాగా చదివితే 24 గంటలు కష్టపడడానికి పేరెంట్స్ అంటే కష్టపడి వాళ్ళని చదివించాలని, వాళ్ళు మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని చాలా చాలా ప్రయాసలు పడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు మీ కౌన్సిలింగ్ ద్వారా, మీ లైక్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇష్యూస్ కన్సల్టెంట్ తర్వాత కెరియర్ కౌన్సిలర్గా వాళ్ళకి ఎన్నో గైడెన్స్ ఇచ్చారు సార్. సో నియర్లీ ఇంతవరకు ఒక 15,000 మందికి ఇచ్చారు అని మీ మాటల్లో నేను తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు చాలామంది వింటున్నారు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడానికి. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ దగ్గరికి ఎలా సార్ అంటే ఎలాంటి విషయాల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు? బేసికల్ గా ఏంటంటే, ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కానీ, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వాలన్నట్లయితే కెరియర్ చాయిసెస్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. స్మార్ట్ చాయిస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్న శిఖరానికి ఎదగలరు. సో వాళ్ళు అటువంటి స్మార్ట్ చాయిస్ చేసుకోవడంలో భాగంగా పేరెంట్స్ నా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట. అంటే ఉదాహరణకి 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా, లేకపోతే డిప్లొమా తీసుకోవాలా, ఎలా వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ మీద ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ వైపుకి కానీ, డిగ్రీ వైపుకి కానీ, లేకపోతే వృత్తిపరమైనటువంటి కోర్సుల వైపుకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి రకంగా కూడా వస్తూ ఉంటారు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు ప్లేస్మెంట్ పరంగా ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి తొందరగా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి ఒక 30-40% మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ పిల్లలందరూ కూడా వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు ఆ వృత్తి నైపుణ్యం సాధించిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశం అనేది రావడం జరుగుతుంది. సో ఇటువంటి సలహాల కోసం ఎక్కువగా పేరెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సార్, ఫస్ట్ ఇప్పుడు దగ్గరలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 10th అయినాక ఎవరికైనా బైపీసీ గానీ, ఎంపీసీ గానీ, సిఈసీ గానీ, లేదంటే వాళ్ళకి ఇష్టమైన కోర్సు ఏదైనా 10th వరకు ఒకలా ఉంటుంది, 10th తర్వాత ఆ సబ్జెక్ట్స్ అందరికీ కొత్తే. కానీ కొంతమంది మ్యాథ్స్ అంటే భయం, సివిక్స్ అంటే భయం, లేదు అంటే కామర్స్ అంటే భయం, ఇలా ఆ భయాలతో ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అందరికీ ఆ సబ్జెక్ట్ కొత్తే. ఇప్పుడు 10th అయినాక ఇంటర్లో జాయిన్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ అసలు ఎవరికి తెలీదు, కానీ వాళ్ళు కష్టపడి మంచి వృద్ధికి వెళ్తుంటారు. ఫస్ట్ లోనే వీళ్ళు భయపడుతూ ఉంటారు కదా. 10th స్టూడెంట్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? 10th స్టూడెంట్స్ కి బేసికల్ గా ఇప్పుడు 2 రకాలైనటువంటి స్టూడెంట్స్ ఉంటారమ్మా. ఒకటేమో మ్యాథమెటికల్ ఓరియంటేషన్ బ్రెయిన్ ఉన్నటువంటి పిల్లలు, రెండోదేమో ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉన్నటువంటి పిల్లలు. సో ఈ 2 వర్గాలుగానే ఉంటాయి స్టూడెంట్స్ లో. కానీ పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకి మ్యాథమెటిక్స్ భయమైనా, వాళ్ళకి మ్యాథమెటిక్స్ రాకపోయినా బలవంతంగా తీసుకొచ్చి ఎంపీసీ లో చేరుస్తూ ఉంటారు. ఇది పేరెంట్స్ వైపు నుంచి చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్. సో ప్రతి స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ ఇది స్పెషల్ కిడ్ అన్నట్టు. అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ క్యాపబిలిటీ తల్లిదండ్రులకి తెలుసు, కానీ సమాజంలో వాళ్ళు ఎంపీసీ వైపు వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళు ఫలాన్ని ఇక్కడ చేరుస్తున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరితో కలిసి వాళ్ళ పిల్లల్ని కూడా
ఆ కేపబిలిటీ లేకపోయినా బలవంతంగా ఆ డివిజన్ లో వేస్తారు. సో ఇది ఓటమికి మొదటి కారణం. అలా కాకుండా పిల్లవాడి యొక్క ఆసక్తిని గమనించి ఆ ఆసక్తి వైపు కానీ పిల్లవాడిని ట్రై చేసినట్లయితే తను ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆపర్చునిటీస్ ఎలా తయారైనా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపీసీ బైపీసీ తప్ప ఇంక వేరేది లేదు అన్న సందంగా మనకి అంటే ఇంటర్మీడియట్ విద్య ఆ రకంగా తయారైంది. కానీ ఇప్పుడు హెచ్ఈసీ చదివినా సిఈసీ చదివినా ఏది చదివినా కూడా ఇప్పుడు ఉదాహరణకి సిఈసీ అనే గ్రూప్ గా తీసుకున్నట్లయితే వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు కూడా వాళ్ళు చేరుకోవచ్చు. ఈవెన్ హెచ్ఈసీ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నా కానీ వాళ్ళు హిస్టరీ పొలిటికల్ సైన్స్ లో తీసుకుని వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లవాడి యొక్క ఆసక్తిని గమనించి ఆ ఆసక్తి వైపు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లవాడిని డ్రైవ్ చేయగలిగినట్లయితే వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పేరెంట్స్ గమనించాలి. సార్ దాని తర్వాత నెక్స్ట్ లైక్ ఇంజనీరింగ్ లో సార్ చాలా మంది ఇంజనీరింగ్ గా లేదు అంటే అంటే ఇంటర్ అయినాక ఇంజనీరింగ్ లేదు అంటే డిగ్రీ ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది సార్. సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు మనం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ బేస్ లో వెళ్దాం సార్? ఓకే, ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే చాలా మందికి ఇప్పుడు మనకు పర్టికులర్ గా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంతమంది ఇంజనీర్స్ ని తయారు చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న 194 దేశాల్లో ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారో మన భారతదేశం ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇది స్టాటిస్టిక్స్ అన్నట్టు. అందువల్ల ఏంటంటే డిఫరెంట్ రంగాల్లో పిల్లలు ఎప్పుడైతే డైవర్సిఫై అవుతారో, ఉదాహరణకి ఇంజనీరింగ్ ఉంటది లేకపోతే డిగ్రీ ఉంటది లేకపోతే వృత్తి పరమైనటువంటి కోర్సెస్ ఉంటాయి, అటువంటి కోర్సులో పిల్లలు వాళ్ళ ఆసక్తిని బట్టి డైవర్సిఫై అయితే అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ కోర్సెస్ నేర్చుకోకుండా ఒకే వృత్తి నైపుణ్యాన్ని కానీ సాధించినట్లయితే, అది ఇంజనీరింగ్ అనుకోండి లేకపోతే స్టాటిస్టిక్స్ అనుకోండి లేకపోతే ఎకనామిక్స్ అనుకోండి, సబ్జెక్ట్ ఏదైనప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళు ఉన్నత రంగానికి వెళ్తారు తప్ప. డిగ్రీ వర్సెస్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ వల్ల ఇంజనీరింగ్ ఇంత ఫేమస్ అయింది. డాలర్ డ్రీమ్స్ అంటే అమెరికాలో ఎక్కువ డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్. అక్కడ ఏంటంటే 12+4 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువ వస్తుంది. అది ఇంజనీరింగ్ క్రేజ్ ప్రధానమైనటువంటి కారణం. ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు సిఎస్సి అనేది ఒక పాపులర్ బ్రాంచ్ గా ఉంది, కానీ ఇప్పుడైతే సాఫ్ట్వేర్ రిసెషన్ ఉంది కానీ సిఎస్సి ఎవరు తీసుకోవాలి ఇతర బ్రాంచ్లు ఎవరు తీసుకోవాలి అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తాను నేను మీకు ఈరోజు. ఎవరికైతే మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుందో, ఎవరైతే మ్యాథ్స్ ని ఇష్టపడతారో వాళ్ళు Above 75% ఇంటర్మీడియట్ లో సాధించినటువంటి పిల్లలు మాత్రమే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు రావాలి. తక్కువ పర్సంటేజ్ ఉండి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్లలు వస్తే సాఫ్ట్వేర్ రంగంలో రాణించే అవకాశమే లేదు. వాళ్ళు మెకానికల్ సివిల్ లేకపోతే ట్రిప్లీన్ అలాంటి బ్రాంచెస్ తీసుకుంటే దాంతో పెద్దగా మ్యాథమెటికల్ స్కిల్ అవసరం ఉండదు. ఉంటుంది కానీ సిఎస్సికి ఉన్నంత డిమాండ్ అనేది దాంతో మ్యాథ్స్ పరంగా ఉండదు. సో ఇకపోతే ఎవరికైతే తక్కువ పర్సంటేజ్ ఉంటుందో అంటే below 60% ఉంటుందో వాళ్ళు ఇంజనీరింగ్ వైపు అసలు చూడొద్దు. హ్యాపీగా మీరు డిగ్రీ జాయిన్ అవ్వండి. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని అప్పుడైనా ఒక 70-80% కానీ వచ్చినట్లయితే అప్పుడు ఎంసీఏ చేయడం ద్వారానో ఎంబీఏ చేయడం ద్వారానో మీకు 10+6 ఎడ్యుకేషన్ సాధించి మీరు అప్పుడు కూడా యుఎస్కి వెళ్ళొచ్చు. సో యుఎస్ ఇదొక్కటి సార్ అంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నా సరే వాళ్ళకి లైక్ మంచి జాబ్స్ వచ్చినా సరే వాళ్ళు యుఎస్ వైపు వెళ్ళాలి అని అనుకుంటారు. సో మనం టెన్త్ తర్వాత ఇంటర్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సార్ చాలామంది ఇంజనీరింగ్ చదివినా వాళ్ళకి స్కిల్స్ ఉండవు కానీ డిగ్రీతో చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా సార్ అంటే మీ భాషలో ఏం చెప్తారు? సో ఇప్పుడు యాక్చువల్ గా స్కిల్ అంటే అంటే ఐ మీన్ సముపార్జించడానికి ఈ డిగ్రీకి సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి 10th class అయిపోయినటువంటి విద్యార్థి చిన్న మొబైల్ రిపేరింగ్ చేర్చుకోవడం ద్వారా హైదరాబాద్ లో నెలకు 100,000 సంపాదించుకుంటాడు. సో హైదరాబాద్ లో ఒక 6 months కోర్సు ఒక మొబైల్ రిపేరింగ్ అనేటువంటి ఒక చిన్న కోర్సు చేయడం ద్వారా ఆ అబ్బాయికి సొంతంగా పెట్టుకుని 100,000 సంపాదించినటువంటి 10th class విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మీరు డిగ్రీ అనేది ఈ రోజు పేపర్ వాల్యూ లేదు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సర్టిఫికేట్ విలువ లేదండి. మీరు స్కిల్స్ ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ఉంటారు తప్ప సర్టిఫికేట్ అనేది జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ ఫర్ ఎంట్రీ, మనకి ఎంట్రీ పాస్ లాంటిది. సార్ ఇప్పుడు స్కిల్ అంటే స్కిల్ కోసం ఏం చేస్తాయి అంటే ఏవేవి కోర్సెస్ ఏవైనా ఉంటాయా సార్? లైక్ చాలా మంది నలుగురిలో మాట్లాడలేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో
సెలెక్ట్ కాలేకపోతున్నారు. అంటే వాళ్ళకి మంచి చదువు ఉన్నా సరే ఈ స్కిల్ లేకపోవడం, లేదంటే ఇంకా అదర్ స్కిల్, ఇంకా చాలా మంది అప్డేట్ అడుగుతున్నారు కదా సార్ ఇంటర్వ్యూస్ లో. అవునండి. సో దానికి మాట్లాడలేకపోవటం వల్ల ఉద్యోగాలు రాకపోవటం అన్నది కూడా ఒక పాయింట్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ఆల్సో 25% ఆఫ్ ది జాబ్ స్కిల్. అంటే 100 మార్కులు జాబ్ కొన్నట్లయితే 25% మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, విద్యార్థులు చేసేటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటంటే మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకుంటారండి. ఇది మిస్ అయిపోతే అది ఉంటది, అది మిస్ అయిపోతే ఇంకోటి ఉంటది. సో ఇది కాదండి, మీరు టెక్నాలజీ ఏది నేర్చుకున్నా సరే దాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. సంపూర్ణంగా నేర్చుకోవాలంటే దాంట్లో నువ్వు మాస్టర్ అయి ఉండాలి. సో అలా ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి కంపెనీలో ప్లేస్ అవుతారు. ఎగ్జాంపుల్ గా సార్, ఒక ఏ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి నేను నేర్చుకుంటున్నాను, దాంట్లో ఫుల్ దాన్ని ఫుల్ అంతా నేర్చుకోవాలి. దాంట్లో మీరు దాంట్లో మిమ్మల్ని మీరు కనీసం ఒక 80 మార్క్స్ గా మిమ్మల్ని మీరు రేట్ చేసుకోగలిగి ఉండాలి అన్నట్టు. అంటే ఆ స్కిల్ కి సంబంధించి ఇప్పుడు ఏ మీరు నేర్చుకోదలుచుకున్నప్పుడు ఏఐలో ఒక 15 టూల్స్ లేకపోతే 20 టూల్స్ నేర్చుకుని ఆ టూల్స్ మీద మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినట్లయితే అప్పుడు మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. తప్ప ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ నేర్చుకుని దాని తర్వాత డేటా సైన్స్ నేర్చుకుని దాని తర్వాత ఫుల్ స్టాక్ నేర్చుకుని ఇట్లా రకరకాల టెక్నాలజీస్ మీదకి ఎప్పుడైతే మీరు నేర్చుకుంటుంటారో ఏ టెక్నాలజీలో కూడా మీరు ఫుల్ నాలెడ్జ్ పొందలేక ఉపాధి పొందే అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. ఎస్ సార్. ఇప్పుడు ఈ చాలా మంది సాఫ్ట్వేర్స్ ని తెలిసిన వాళ్ళని మాట్లాడేటప్పుడు, అంటే వాళ్ళ మాటల సందర్భంలో నేను విన్నది ఏంటంటే నేర్చుకునే ఉండాలి, ఏదైనా అలా రోజు నేర్చుకుంటే, అంటే ఇందులో నేను ప్రో అయిపోయాను అని అనుకుంటే అసలు లాభం ఉండదు. అలా రోజు చదువుతూనే ఉండాలి, దాని గురించి తెలుసుకుంటూనే ఉండాలి అని. అంటే సాఫ్ట్వేర్ అయినా లేదంటే ఎందులో అయినా సరే ప్రతిరోజు నేర్చుకోవడం అనేది కామన్ కదా సార్? అవునండి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మానేస్తామో అక్కడతో జీవితం ఆగిపోతుందండి. సో వేరే వాళ్ళతో కాంపిటీషన్, నిత్య విద్యార్థి అయినటువంటి వ్యక్తి మాత్రమే ఈ రోజు సక్సెస్ కి దగ్గరగా వెళ్ళగలరు తప్ప. సో నేను ఇది నేర్చుకున్నాను. ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉండేది అనమాట, ఒక క్లరికల్ జాబ్స్ లేకపోతే రొటీన్ జాబ్స్ వల్ల వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నట్లయితే ఒక 40 ఏళ్ళ పాటు పెద్దగా అప్డేట్ అయ్యే అవసరం లేకుండా జరిగిపోతుంది. సో ప్రైవేట్ సెక్టర్ వచ్చిన తర్వాత చాలా రెవల్యూషన్ రైజ్ చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ ని తట్టుకోవాలన్నట్లయితే ప్రతిరోజు ప్రతి మనిషి నిత్య విద్యార్థిలాగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కి ఏం చేస్తే బాగుంటుంది సార్ ఎవరైనా సరే ఈ ఇప్పుడున్న సినారియోలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కిల్ ని చూస్ చేసుకోవటమే పెద్ద టాస్క్. ఎందుకంటే చూసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక స్కిల్ ని చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక 5 టెక్నాలజీస్ ఉన్నాయి, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఫుల్ స్టాక్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని. ఈ 5 టెక్నాలజీస్ పాపులర్ టెక్నాలజీస్. ఓకే. అయితే దీంతో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫ్రెషర్ గా ఎంటర్ అయ్యేదానికి కొన్ని జాబ్స్ పనికొస్తాయి, కొన్ని ఏమో కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత మూవ్ అవ్వడానికి పనికొస్తాయి. ఈ రెండింటిలో డిఫరెన్షియేషన్ చేసుకుని ఉదాహరణకి ఫుల్ స్టాక్ తీసుకున్నారనుకోండి, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ 2 డివిజన్స్ ఇప్పుడే డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు కానీ చేరినట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 ఏళ్ళు కాలం గడిచిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అని, డేటా సైన్స్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. సో నేర్చుకుంటూనే ఉండాలి. అయితే ఈ లెక్కను కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఎవ్రీ 1 ఇయర్ కోసారి 2 ఇయర్స్ కోసారి అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. సో కొత్త టెక్నాలజీస్ నేర్చుకోకపోతే మనం ఏం చేస్తామంటే మార్కెట్ మనల్ని బయటకు పంపించేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 సరిపోతాయి సార్? సాఫ్ట్వేర్ జాబ్ ఇష్టం ఉండి అందులో సెటిల్ అవ్వాలి అనుకునే ఏదైనా ఒకటి సరిపోతుంది అమ్మా. అదే నేను మళ్ళీ చెప్తాను, ఈ 5 లో ఏదైనా ఒకటి సరిపోతుంది. ముందు ఒక 2 నేర్చుకోవాలి. 2 కూడా లేదు, ఒకటే. ఓకే. సో స్టార్టింగ్ ఒకటి నేర్చుకునేదానికి ఆయన ఒక టెక్నాలజీని పూర్తిగా నేర్చుకోవాలంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. అయ్యో బాబాయ్. ఆయన 3-4 నేర్చుకోవాలనుకున్న సమయంలో ఈయనకి ఒక సర్వీస్ మొత్తం అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లైఫ్ స్పాన్ 20 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 20 ఏళ్ళకి మించి పనిచేయలేరు ఎవరు. ఓకే. సో వింటున్న వాళ్ళకి చాలా, నాకే ఒక టెన్షన్ గా ఉంది సార్. వింటున్న వాళ్ళకి ఇంకా టెన్షన్. సో మనం 10th ఇంజనీర్ యొక్క లైఫ్ స్పాన్ ఓన్లీ 20 ఇయర్స్, అందుకనే దాంట్లో ఎక్కువ సాలరీస్ ఉంటాయి. ఎస్ సార్. మీరు చాలా పెద్ద బాంబు పేల్చారు సార్. తర్వాత సార్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళు ఐటీలోకి వెళ్ళాలా, లేదంటే ఇంజనీరింగ్ లో గ్యాప్ ఉంటే డిగ్రీ చేయాలా? సో ఇది చాలా కన్ఫ్యూజన్ అయ్యే, అంటే అటు ఫుల్ డిగ్రీ లేక తర్వాత గ్యాప్ ఉండి ఒక నెర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో ఇది యాక్చువల్ గా ఎలా ఉంటది అంటే అండి, వాళ్ళు గ్యాప్ రావడానికి ఆర్థిక పరిస్థితులు ఇలాంటి ఏదైనా కారణాలు అయితే ఈజీగా రికవర్ చేసేయచ్చండి, అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు.
ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా ఇబ్బందుల వల్ల ఆగిపోయినటువంటి వాళ్ళు ఒక వర్గం ఉంటారు. రెండో వర్గం వచ్చేసి వాళ్ళకి చదువు అబ్బక చదువు రాక బ్యాక్లాగ్స్ పడిపోయి లేట్ గా ఒక 3-4 ఏళ్ల తర్వాత డిగ్రీలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే విద్యార్థులు రెండో వర్గం ఉంటారు. సో ఈ రెండో వర్గం ఏం చేయాలంటే వాళ్ళకి అది ఎంట్రీ పాయింట్ కాబట్టి దాన్ని వదిలిపెట్టేసి, అంటే వాళ్ళ యొక్క మ్యాథమెటికల్ బ్రెయిన్ పనిచేయట్లేదు అని అర్థం. మళ్ళీ అటుపోయి ప్రయత్నం చేయటమే ఒక పెద్ద తప్పు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టిస్టిక్ వర్క్ కానీ లేకపోతే హ్యాండ్ వర్క్ కానీ ఏదైనా నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో తొందరగా సెటిల్ అవుతారు. మ్యాథ్స్ అబ్బాయి చేయట్లేదు అంటే కంపల్సరీగా ఆర్ట్ బాగా చేస్తాడు అని మీనింగ్. ఇంకా వేరే దారిలో అబ్బాయి ప్రో అని అంతే కదా, ఒక దాంట్లో అతనికి స్కిల్ లేదన్నప్పుడు ఆటోమేటిక్ రెండో పనిలో ఉంటది. ఎందుకంటే మనిషి భగవంతుడు అలా క్రియేషన్ చేసి పెట్టాడు కాబట్టి, సో ఇది చేయలేని వాడు ఇంకో పని చేస్తాడు. ఓకే, సింపుల్ గ్యాప్ ని నింపుకునే దానికి ఏం లేదండి. ఇప్పుడు మా గ్యాప్ అంటే ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంటే మాత్రం ఈజీగా రికవర్ చేయొచ్చు, ఇంతకు మించి ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రం ఐటీ రంగం కూడా చేసేస్తుంది. వాళ్ళకి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళకి డిగ్రీ లేకపోవడం వల్ల వాళ్ళు బ్యాక్ అవుతూనే ఉన్నారు. సో ఆ నర్వస్ కన్నా వాళ్ళు ఇంకేం చేస్తే బాగుంటుంది సార్? అంటే ఒక్క ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి అకాడమిక్ గ్యాప్ అనేది ఇంకెవరు అడగరు. ఓకే, ఫస్ట్ ఎంట్రీలో మాత్రమే ఇవన్నీ హర్డల్స్ ఉంటాయి తప్ప, మీరు ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 3-4 ఇయర్స్ సర్వీస్ చేశారు, చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది అనేటువంటిది మళ్ళీ కంపెనీ ఇంకో కంపెనీ వాళ్ళు అడగరు అట్లా. ఓకే ఓకే, కానీ మనం అంటే స్టార్టింగ్ వేయాల్సిన స్టెప్ కరెక్ట్ గా వేయాలి అన్నమాట. ఎందుకు వస్తున్నావు ఎట్లా వస్తున్నావు అనే ఒక రూట్ అనేది అడుగుతారు. ఎస్ సార్. సార్ ఈ మనం ఏం అంటే వాళ్ళు ఏం చేయాలి అనేది మాట్లాడుకున్నాం, అలాగే చేయకూడని కూడా ఉంటాయి సార్. ఈ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కెరియర్ గైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అండి, బేసికల్ గా ఇప్పుడు ఒక 3 లాక్స్ ఇస్తే మేము ఎవరో ఉద్యోగం ఇస్తామని చెప్పి, లేకపోతే 3 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి కొన్ని చెప్తూ ఉంటారు అనమాట. ఇలా చెప్పేటువంటి అవకాశం ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో లేదు. అవన్నీ కూడా కరోనా టైంలో కొంత నడిచింది మార్కెట్, ఏది గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు పెట్టిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమి నడవు. అలా ఎవరు కూడా లక్షల్లో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామనే మాటల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ కోర్సు నేర్చుకోవాలా, మీకు పట్టు సాధించినటువంటి విద్య మీద మీరు ప్లేస్మెంట్కి వెళ్ళాలి తప్ప, డబ్బులు కడితే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు మార్కెట్ లో లేవు. అసలు నమ్మద్దు అయితే అసలు నమ్మద్దు. అంటే వాళ్ళు ఏదైనా స్కిల్ నేర్పిస్తామంటే దానికి స్కిల్ కి సంబంధించిన డబ్బులు కట్టవచ్చు, కానీ లంచం రూపంలో ఇవ్వడం ద్వారా ఉద్యోగం సంపాదిస్తాం అనేది అది అసాధ్యమైనటువంటి పని. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ దానికి అనుకూలమైన పరిస్థితులు లేదు. లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరికి యూజ్ అయ్యేది, ఇప్పుడు నెక్స్ట్ 2-5 ఇయర్స్ అంటే మీరు చాలా మందికి వర్క్షాప్స్ ఇచ్చారు, తర్వాత సెమినార్స్ కండక్ట్ చేశారు, అందరూ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ 2-5 ఇయర్స్ లో మంచి డిమాండ్ ఉన్న జాబ్ కానీ కెరియర్ గ్రోత్ ఉన్న జాబ్ కానీ ఉంటే అది ఏంటి సార్? అంటే ఎవరైనా ఆ వైపు వెళ్ళాలి, నేను వెళ్తున్న దారి కరెక్టా కాదా అన్నది ఒకసారి రీచెక్ చేసుకోవాలంటే ఏది సార్ మంచి డిమాండ్ ఉన్నది? అంటే ఇంజనీరింగ్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు కోరిక వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యి దాంతో పాటు అడిషనల్ గా ఏఏ నేర్చుకుంటే సరిపోతుందండి. ఏఏ అనేది అన్ని రంగాల్లో వచ్చేసింది. అదే విధంగా ఇప్పుడు మెకానికల్ ట్రిపుల్ వీళ్ళందరూ కూడా ఆటోమేషన్ సంబంధించినటువంటి టూల్స్ నేర్చుకోవాలి, ఆటోమేషన్ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకోవాలి. ఆటోమేషన్ ఈస్ గోయింగ్ టు రాక్ ద ఇండియా ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్. ఎందుకంటే ఎవ్రీ ఇండస్ట్రీ గోయింగ్ టు బి ఆటోమేటెడ్, ఆటోమేషన్ జరిగిపోతుంది. ఇంకొక ఐటీ ఏఏ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ రెండు టెక్నాలజీస్ పక్కన పెట్టి మనం జీవితాన్ని చూడలేము ఇప్పుడు. సో చాలా మంది చాలా థ్యాంక్ యూ చెప్తారు సార్ మీకు, ఎందుకంటే అందరూ చెప్పడం వేరు, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉండి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ సో అలా చెప్పడం అంటే నేను వెళ్తున్న దారి కరెక్టే, నేను ఇలా తెలుసుకున్నాను అని వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ ఒక వే ఒక వైబ్గా మనం ఇచ్చినట్టు అవుతాం సార్. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఈ ఇలా చదువు విషయంలో అవ్వచ్చు, జాబ్ విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు చాలా ప్రెషర్స్ అనుభవిస్తున్నారు సార్, అంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారు సార్. సో వాళ్ళకి మీ మాటగా ఏం చెప్తారు సార్? అంటే ఆ విధంగా కూడా మీ దగ్గరికి వస్తుంటారు కదా సార్? ఒత్తిడిని అధిగమించడానికి ఏకైక మార్గం స్పోర్ట్స్. ఓ, ఒత్తిడికి మెడిసిన్ ఏంటంటే స్పోర్ట్స్ మాత్రమే. సో ఎవరైతే వాళ్ళ విద్యతో పాటు కనీసం ఒక గంట అయినా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, వాళ్ళకి ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఎస్ సార్. సో డైవర్ట్ అవుతూ ఉంటారు. రెండోది వచ్చేసి వాళ్ళకి డైవర్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ స్క్రీన్ టైం అనేది రెండో పాయింట్. రెండు పాయింట్ కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే వాళ్ళకి ఆ ప్రెజర్ అనేది ఎటువంటిది ఉంది, ఎంత పెద్ద జాబ్ అయినా ఎన్ని ఎంత కష్టపడి చదవాల్సి వచ్చినా దే కెన్ ఈజీలీ ఓవర్కమ్ ద సిచ్యువేషన్. సార్ రెండోది కూడా చాలా చాలా కష్టం సార్. మొదటిది ఫిజికల్, ఇది మనకి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు
యావరేజ్ గా ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంజనీర్ అనుకున్నట్లయితే మీరు ఒకసారి ఆలోచన చేయండి, మామూలుగా ఇప్పుడు పిల్లల స్క్రీన్ టైం 10 గంటలు ఉంటుంది రోజుకి. 10 గంటలు, 10 గంటలు అంటే కొంచెం సిటీలో పిల్లలందరూ కూడా 7-8 గంటలు అనేది నార్మల్ అయిపోయింది. మరో 10 గంటల సేపు ఆయన ఐటీ కంపెనీలో పోయి సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తే రోజుకి 18 గంటలు మనకి స్క్రీన్ అనేది మన కాలం తాకుతూ ఉంటుంది. సో ఈ 18 గంటల స్క్రీన్ మనిషి మీద పడిన తర్వాత స్ట్రెస్ గా ఇంకేం వస్తుంది చెప్పండి? నిజమే సార్, అనవసరమైన స్ట్రెస్ వస్తుంది సార్, హెల్త్ ఇష్యూస్. అదికి ఏమి ఉండదు, ఊరికినట్లే అంటే స్ట్రెస్ గురవుతారు అనమాట. అదే ఆ ఒక 1-2 అవర్స్ ఆడుకుని రిమైనింగ్ టైం లో ఏదో ఒక పుస్తకం చదువుకున్నట్లయితే ఈ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. వృత్తిపరమైనటువంటి స్ట్రెస్ ని మనుషులు ఈజీగా అధిగమించగలరు, ఎందుకంటే ఇండియన్స్ యొక్క దాన్ని ఏమంటారు జెనెటిక్స్ లోనే ఈ స్ట్రెస్ ను భరించేటువంటి తత్వం అనేది ఉంటది. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ మా అందరికి. ఏం సార్ వేణుగోపాల్ గారు, మీరు ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, చాలా మందికి సెమినార్స్, తర్వాత మీ ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ఎన్నో విషయాలు షేర్ చేశారు. సో మీరు ఎలా స్ట్రెస్ నుంచి బయటపడతారు సార్? సో నేను చేస్తాను కంపల్సరీగా, నేను రోజు ఒక 2 అవర్స్ నా ఫిజికల్ యాక్టివిటీ కోసం పెట్టుకుంటాను అమ్మా, ఇట్ ఈస్ వాకింగ్, జిమ్ ఆర్ యోగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్లస్ ప్రతిరోజు 1-2 గంటల సేపు మనం బుక్ రీడింగ్ అనేది చేస్తాను. సో ఈ 2 నా స్ట్రెస్ బస్ట్ అన్నట్టు. నాకు ఎంత ఎంత బిజినెస్ ఒత్తిడి ఉన్నా, లేకపోతే మా ఎడ్యునైన్ ఛానల్ లో రోజు 10-20 వీడియోస్ అప్డేట్ చేసే అవకాశం ఉన్నా, ఎంత స్ట్రెస్ అయినా నేను ఈజీగా తీసుకోగలను. ఎందుకంటే మనకి 2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 1-2 అవర్ బుక్ రీడింగ్. సూపర్ సార్. తర్వాత సార్ మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, చాలా అంటే అసలు నథింగ్ నుంచి సంథింగ్, తర్వాత బెటర్ అన్న పర్సన్స్, అలా తయారైన వాళ్ళు కూడా ఉంటుంటారు. పేరెంట్స్ మిమ్మల్ని థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. సో ఈ జర్నీలో, ఈ 17 ఇయర్స్ జర్నీలో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? నా దగ్గరికి 2014 ఒక కుటుంబం వచ్చేసి, వాళ్ళ ఫాదర్ పెద్ద సైంటిస్ట్ అన్నట్టు, ఆ అబ్బాయిని అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ లో చేర్చారండి. తనకి ఇష్టం లేదన్నట్టు యాక్చువల్ గా కోర్స్ చదివేటప్పటికి. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ 7 సబ్జెక్ట్స్ లో 6 సబ్జెక్ట్లు తన బ్యాక్లాగ్ పడిపోయినాయి. సో వాళ్ళు చాలా అమౌంట్, 10 లక్షల రూపాయలు అక్కడ అమౌంట్ కట్టి ఆ పిల్లవాడిని తీసుకుని అక్కడ చేర్చారు మహారాష్ట్రలో. సో ఆ విద్యార్థి నేను చదవలేను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కుటుంబం అంతా నా దగ్గరికి వచ్చింది. సో ఆ అబ్బాయికి నేను ఒక 2-2.5 అవర్ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత తన యొక్క ఆసక్తి మొత్తం కూడా ఫిల్మ్ ఎడిటింగ్, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మీద ఉన్నట్టు గ్రహించాను నేను. గ్రహించి ఆ కోర్సు నుంచి విత్డ్రా చేయించి ఆ అబ్బాయిని మళ్ళీ సినిమాటోగ్రఫీ కోర్సు లో జాయిన్ చేస్తే ఇప్పుడు ఈ రోజు మోహన్ బాబు స్టూడియోస్ లో తన ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు అనమాట. 2 ఇయర్స్ లో సెటిల్ అయిపోయిండు. నౌ హీస్ డ్రాయింగ్ అరౌండ్ 1 లక్ష రూపీస్ పర్ మంత్. గ్రేట్ సార్. సో అది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పారా సార్? మళ్ళీ ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ప్రతి దీపావళికి కుటుంబ సమేతంగా వచ్చి మాకు ఫీడ్ బాక్స్ ఇచ్చిపోవడం అనేది నా మెమరబుల్ ఈవెంట్. మెమరబుల్ ఇన్సిడెంట్. నిజంగా గ్రేట్ సార్, ఎందుకంటే తను ఇంకా ఆ విధంగా ఆ చదువు పరంగా ఆ అబ్బాయి నథింగ్ అని వాళ్ళు వాళ్ళ మైండ్ లో అనుకున్నారు, ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎస్ సార్, చాలా సంతోషం సార్, చాలా చాలా గ్రేట్ సార్. సో ఇంకా మీ హాబీస్ ఏంటి సార్? హాబీస్ అంటే నాకు పిల్లలతో పిల్లలకి సంబంధించినటువంటి ఒక్కొక్క డిఫరెంట్ కేస్ స్టడీస్ ని సాల్వ్ చేయటమే బేసికల్ గా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 44 ఇయర్స్, ఎంత మంది పిల్లలతో ఆ రోజు మాట్లాడితే నాకు అదే స్ట్రెస్ బస్టర్, అదే నా ఆనందం. సో అలా డైవర్ట్ అయిపోతూ ఉంటారా సార్? అయితే ఏదైనా ఒక ఇష్యూ వచ్చి, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఒక అంటే కేసెస్ కూడా వస్తుంటాయి అనమాట మాకు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్ లాగ్స్ పెట్టుకుని వాళ్ళు స్ట్రెస్ గురైపోయి మేము చచ్చిపోతాం అనుకునే పరిస్థితులు కూడా పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉంటారు తల్లిదండ్రులు తీసుకొని. సో అలా నా యొక్క పరిస్థితి నుంచి బయటపడేయడం అనేది మాకు పెద్ద ఛాలెంజ్, ప్లస్ అదే మాకు అత్యంత ఇష్టంగా అనిపిస్తుంది. ఆ పిల్లలు మళ్ళీ మంచిగా తయారై వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని చూసి ఆనందమే ఆనందం. చాలా సంతోషంగా కూడా ఉంటుంది కదా సార్, అంటే అలా వాళ్ళు ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయితే. సో మీ ఎక్స్పీరియన్స్ లో, సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఒక్కరు ఒక మంచి స్థాయికి చేరి వాళ్ళ సరౌండింగ్ కూడా మంచి అంటే ఎడ్యుకేట్ అవుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఈ జర్నీలో ఇంకా ఇంకా మీరు ఎన్నో మైల్ స్టోన్స్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.
ఓకే అమ్మా, సంతోషం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీకోసం నేనైతే ఒక సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాను. ఏ సాంగ్ ప్లే చేయాలి సార్? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు అడిగిన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ప్లే చేయనా సార్? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, నమస్తే సార్. సో మరి విన్నారు కదా, వేణుగోపాల్ రెడ్డి గారు మనతో చాలా చాలా విషయాలు షేర్ చేశారు. 10th తర్వాత ఇంటర్ తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, సో ఏం చేయాలి ఏం చేయకూడదు అండ్ కెరియర్ గ్రోత్ రిలేటెడ్ చాలా చాలా విషయాలు మనతో షేర్ చేశారు. తనకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తను స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఒక సాంగ్ అయితే అడిగారు, నేనైతే ఆ పాట ప్లే చేసిన అండ్ ఎంఎం కీరవాణి గారికి ఈ పాట పాడారనమాట. సో నంది అవార్డు కూడా అందుకున్న పాట ఇప్పుడు మీ అందరి కోసం నేనైతే ప్లే చేసిన, వింటూ ఎంజాయ్ చేయండి.